29 మార్చ్ 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వాడవాడల పార్టీ కార్యక్రమాలు ఘనంగా జరపాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మేము ఒకటి అడగదలుచుకున్నాం పార్టీ ప్రారంభించినప్పుడు లేనటువంటి వ్యక్తి పరిపాలన ప్రారంభమయ్యేసరికి వచ్చి కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలైన సందర్భంగా పండుగ చేసుకునేటటువంటి అర్హత ఉన్నదా నెంబర్ 1 నెంబర్ 2 ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటిది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నడుపుతున్నది తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు పట్టినటువంటి తెగులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు మేము 29వ తారీఖున ముందు వెనుక కూడా అటు నాలుగు రోజులు ఇటు నాలుగు రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది అది ఏమిటంటే ఎన్టీఆర్ గారి పార్టీని ఎన్టీఆర్ గారి గుర్తుని ఎన్టీఆర్ గారి ట్రస్టుని ఎన్టీఆర్ గారి కుర్చీని లాక్కున్న వైనం పట్ల ఆయన చేసిన విధ్వంసం పట్ల వాడవాడలా 29వ తారీఖు చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు భారత రాజకీయ చరిత్రలో చీడపురుగులాగా తయారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మీద వాడవాడలా చర్చ జరగవలసిన ఉన్నది అని మనవి చేస్తున్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసే తీరు పట్ల వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన తీరు పట్ల వ్యవస్థల్ని వాడుకొని ఎదగడానికి వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి తీరు పట్ల వాడవాడల వీధి వీధిన తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి దౌర్భాగ్యమైనటువంటి పాలన వలన చంద్రబాబు నాయుడు గారి దౌర్భాగ్యమైన పాలసీల వలన టీఆర్ఎస్ పార్టీ లాంటివి ఆవిర్భవించినటువంటి తీరు పట్ల కూడా చర్చ జరగవలసిన అవసరం ఉన్నది ప్రతి చోట ఈ చర్చ 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భంగా జరిగినటువంటి విషయం మీద చర్చ జరగవలసిన అవసరం ఉన్నది అంతేకాదు బీసీలకు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి అన్యాయాల పట్ల చర్చ జరగాలి అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలను ఎస్టీలను అక్రమంగా అన్యాయంగా అణచివేసిన తీరు పట్ల కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అంతేకాదు పార్టీ వ్యవస్థాపకుణ్ణి చంపి ఆ పార్టీని లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పండుగ చేసుకునే హక్కు కానీ పండుగ చేయమని కోరేటటువంటి హక్కు కానీ ఉందా లేదా చర్చ వాడవాడలా జరగాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం 40 ఏళ్లలో మీ పార్టీ 40 ఏళ్ళు పరిపాలించిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు పరిపాలించలా 40 ఏళ్ళలో పార్టీ ఆవిర్భవించింది కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తరఫున పరిపాలన చేశాడు వ్యవస్థలు మేనేజ్ చేశో రాజకీయాల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టో అధికారం సంపాదించి ఆయన పరిపాలన చేశాడు మీ మొత్తం 40 సంవత్సరాల చరిత్రలో లేదు మీ పరిపాలన క్రమంలో ఏమైనా సంస్కరణ చేశారా పరిపాలన సంస్కరణ ఒక్క పరిపాలన సంస్కరణ కూడా నీ హయాంలో చేయరా ఎన్టీ రామారావు గారి హయాంలో కొన్ని సంస్కరణలు చేసిన మాట వాస్తవం కానీ 40 సంవత్సరాల్లో జరగనటువంటి పరిపాలనా సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 34 నెలలలో ఎన్ని సంస్కరణలు జరిగాయి దీని మీద చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం 40 ఏళ్ల పార్టీ
వర్సెస్ 34 నెలల జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు పట్ల పెద్ద ఎత్తున ఈ సందర్భంగా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, అధికారంలోకి వచ్చి కేవలం 6 మాసాల్లోనే వార్డు స్థాయిలో సంస్కరణలు, గ్రామ సచివాలయంలో సంస్కరణలు, వార్డు సచివాలయాల ద్వారా బర్త్ సర్టిఫికెట్ల నుండి డెత్ సర్టిఫికెట్ల వరకు ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు గడప గడపకి చేరవేయటం ద్వారా ఇంటింటికి డెలివరీ మెకానిజం తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప పరిపాలన పట్ల కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. వాలంటీర్లు ప్రతి 50 ఏళ్లకి కూడా ఒక వాలంటీర్ని పెట్టి సంక్షేమ కార్యక్రమాల వారికి సరైన సమయంలో చేరే విధంగా సంస్కరణ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ? 40 సంవత్సరాలు మీ పార్టీలో కొన్నాళ్ళు పరిపాలన చేసిన తీరు ఎక్కడ అనే దాని మీద కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఒక్క విషయం కూడా ఇక్కడ చర్చ జరగాల. 40 ఏళ్ల పార్టీ చేయలేనిది కేవలం 34 మాసాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గ్రామీణ ప్రాంతాలకు చేసిన మేలు నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కమాన్ రమ్మంటున్నాను. మీరు 40 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34 మాసాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మేలు చేశాం, దీని మీద చర్చిస్తాం వస్తారా? చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నా, కమాన్ రండి చర్చకి. అయినా మీరెక్కడ వస్తారులే, శాసనసభకే రాలేని వాళ్ళు ఇంకా చర్చలకేం వస్తారు? మీ అబ్బాయిని పంపుతున్నారుగా, ఆయన బుర్రున్నా లేకపోయినా కమాన్ మీ అబ్బాయిని రమ్మనండి చర్చలకి. మా స్థాయి కాకపోయినా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ 34 నెలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి మేలుల మీద మీరు 40 సంవత్సరాలు మీ పార్టీ పుట్టి పెరిగి అధికారంలోకి వచ్చి మీరు చేసిన మేలుల మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రాలేదు, మీ బుర్ర లేని అబ్బాయిని పంపించినా కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను సవాలు చేస్తున్నా. అంతేకాదు, మేజర్ డెసిషన్, 40 సంవత్సరాలు మీ ఇండస్ట్రీలో ఎప్పుడు చేయలేనిది. పరిపాలనా సౌలభ్యం కోసం రేపు ఉగాది నుంచి 26 జిల్లాలు పునర్వ్యవస్థీకరించి చేపడుతున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది. నిజంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయి, ఒక సుపరిపాలనకి బీజం పడినటువంటి పద్ధతి అని మనం చేస్తున్నా. ఎన్నికల హామీలను ఒక్కసారి నోటిఫికేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా నిర్ణయించి అమలు చేసి పరిపాలన వికేంద్రీకరణ చేసి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో రేపు ఉగాది నుంచి అద్భుతమైన పరిపాలన అందించేందుకు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సుమారుగా ప్రతి పార్లమెంటు ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చేసి అక్కడ పరిపాలన చేసేటటువంటి మహత్తరమైనటువంటి ఒక పరిపాలనని ఇవాళ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. 66 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు పరిపాలన వికేంద్రీకరణ చేయటం కోసం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుకు వచ్చి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఒక మేలి మలుపని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మేము జిల్లాలు విభజన చేస్తుంటే మొన్న శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నా కుప్పం సంగతి ఏంటి, బాలకృష్ణ గారు మా బామ్మరిది గారి హిందూపురం సంగతి ఏంటి, ఇక మీరుండప్పుడు చేయలేకపోయారు, మేము చేస్తుంటే ప్రశ్నలు వేసి గందరగోళాలు చేసి ఏదేదో కార్యక్రమాలు చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, పరిపాలన వికేంద్రీకరణ, ఈ రాష్ట్రానికి 3 రాజధానులుంటే పరిపాలన వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మేము భావించి చేస్తుంటే అమరావతి అమరావతి అని కేకలేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారనే విషయం మీద కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.